హౌ వీ గెట్స్ జస్టిస్ అన్నది ఇది నాకు బాగా నచ్చి. ఇట్ ఈస్ అబౌట్ అ సెల్ఫ్లెస్ పోలీస్ ఆఫీసర్. దీనికి పర్ఫెక్ట్గా రవి కైండ్ ఆఫ్ ఇది మేడ్ ఫర్ హిమ్ అని చెప్తారే. ఇట్స్ ఒక మూడీ పోలీస్ ఆఫీసర్ అంటే చాలా కాలం అయింది ఇలాంటివి చూసి. ఇది అమితాబ్ బచ్చన్ అప్పుడు జంజీర్లో చేశాడు. ఇది కొంచెం చిన్న అంకుశంలో కొంచెం రాజశేఖర్ కొంచెం చేశాడు. ఒక చిన్న షార్ట్ టెంపర్డ్ లిటిల్ అప్సెట్ లిటిల్ మూడీ థ్రూఅవుట్ అదే క్యారెక్టర్ మెయింటైన్ చేసుకుంటూ. రవి మీరు అసలు ఈ సినిమా చూసి మీరు ఫస్ట్ ఫిల్మ్ అని అనిపించదు మీకు. అండ్ ఈజ్ హియర్ టు స్టే. ఈ హ్యావ్ అ లాంగ్ లాంగ్ కెరియర్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. అలాగే అమ్మాయి కూడా కొత్త అమ్మాయి అండి, మాల్వికా రాజ్ అని ఇంట్రడ్యూసింగ్ మాల్వికా రాజ్. అమ్మాయి హిందీ సినిమాలో చాలా సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్గా చేసిందండి. షారుఖ్ ఖాన్ సినిమా కభీ ఖుషీ కభీ గమ్లో అమ్మాయి షీ ప్లేడ్ ద చైల్డ్ కరీనా కపూర్. ఎక్స్ట్రాడినరీ ఆర్టిస్ట్ అండి. ఆ అమ్మాయి కూడా అసలు ఎక్స్ట్రాడినరీ ఎక్స్ప్రెసివ్ ఐజ్. అంత ఎక్స్ప్రెసివ్ ఐజ్ నేను ఎప్పుడు చూడలేదండి. షీఈస్ దాట్ లైవ్లీ. అంటే ఒక ప్రీతి జింటా అప్పుడు ఎలా ఉండేదో షీఈస్ ఇన్ దట్ సేమ్ మోల్డ్ అండ్ ఎక్స్ట్రాడినరీ జాబ్. అగైన్ ఐ కెన్ సే షీ హాజ్ అ లాంగ్ లాంగ్ లైఫ్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. అండ్ అదర్ స్పెషల్ మెన్షన్ హ్యాస్ టు బి మేడ్ ఆఫ్ ఒక వన్స్ అపాన్ అ టైమ్ యూస్ టు బి అ బిగ్ హీరో. ఆయన్ని కన్విన్స్ చేసి మేడమ్ ఇన్ టు అ విలన్. వినోద్ కుమార్ మీకు గుర్తుంటాడు. యూస్ టు బి అ హీరో, వెరీ సక్సెస్ఫుల్ హీరో అట్ వన్ టైమ్. హీస్ నౌ ప్లేయింగ్ ద విలన్ ఇన్ దిస్ ఫిల్మ్. యూ విల్ దెర్ ఇస్ అ న్యూ విలన్ కమింగ్ ఇన్ టు ద తెలుగు ఇండస్ట్రీ అండి. సో ఇట్స్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు ద రిలీజ్. మీరు అందరిలాగా నేను కూడా వెయిటింగ్ ఫర్ ద రిలీజ్ ఆఫ్ దిస్ ఫిల్మ్. మణి శర్మ నేను ఏమంటామండి, మణి అండ్ నేను వీ గో బ్యాక్. యాక్చువల్గా ఈ మంత్ ఇట్స్ బీన్ 20 ఇయర్స్ సిన్స్ ప్రేమించుకుందాం రా కేమన్. మే 9th రిలీజ్ అయింది. మణి అండ్ మై రిలేషన్షిప్ గో బ్యాక్ టు 20 ఇయర్స్. ప్రేమించుకున్నారా అప్పుడే మనకు నాకు మణితో పరిచయం. అప్పుడు మహేష్ గారని ది ఒరిజినల్ మ్యూజిక్ డైరెక్టర్ ఫర్ ప్రేమించుకున్నారా. ఆయన అప్పుడు హాస్పిటలైజ్ అయ్యి హెల్త్ బాగాలేక ఆ టైం అప్పుడు మణి వాజ్ ద కీబోర్డ్ ప్లేయర్. సో మణి చేత 3 ట్యూన్స్ చేయించుకున్నానండి. ద బెస్ట్ సాంగ్స్ ఇన్ దట్ ఫిల్మ్ మేఘాలయ తాకింది, పెళ్లి కళ వచ్చేసింది బాల, ఓ పని అయిపోయింది బాబు, వేర్ ఆల్ మణీస్ కాంపోజిషన్స్. అక్కడి నుంచి నా జర్నీ విత్ మణీ స్టార్ట్. ఇది 12th ఫిల్మ్ అండి. ఈ ట్వెల్వ్ ఫిల్మ్స్లో 9 ఫిల్మ్స్ మణి చేశాడు. సో యూ కెన్ ఇమాజిన్ గ్రేట్ మ్యూజిక్ బై మణి అండి. అన్నీ ఐ వాంటెడ్ టు గో విత్ మెలడీస్. ఎందుకంటే దేర్ ఇస్ అ ల్యాక్ ఆఫ్ మెలడీస్ నా తెలుగు. మొన్న అన్నాడు మణి, ప్రతి సాంగ్ ఇప్పుడు వచ్చే సాంగ్ ప్రతి సాంగ్ ఐటమ్ సాంగ్స్ లాగా ఉన్నాయి అని, ఎవరు మెలడీస్ మీద కాన్సన్ట్రేట్ చేయట్లేదని. ఐ గాట్ బ్యూటిఫుల్ మెలడీస్ ఫ్రమ్ మణి. థ్యాంక్స్ మణి ఫర్ దాట్. అలాగే జవహర్ రెడ్డి మై రెగ్యులర్ కెమెరామ్యాన్. పరశు బ్రదర్స్ అయితే గురువులు. అండ్ అశోక్ బాబు ది ఓన్లీ ప్రొడ్యూసర్ హూ హ్యాస్ రిపీటెడ్ మీ. 2 సినిమాలు చేసాం, ప్రేమంటేదరా అండ్ ఈశ్వర్. ఈశ్వర్ ప్రభాస్ని లాంచ్ చేసాం, మళ్ళీ అదే బ్యానరు, మళ్ళీ అదే అశోక్ కుమార్. వీఆర్ నౌ లాంచింగ్ అనదర్ హీరో. రవి కూడా ఐ థింక్ ఐ హోప్ దట్ హీ విల్ ఆల్సో రీచ్ యాజ్ హై యాజ్ ప్రభాస్ హెస్ రీచ్డ్ అండి. ఆ లవ్ ఫ్యామిలీ ఎమోషన్స్ అన్నీ ఉన్నాయండి. అది మిస్ అవ్వను సార్. నాకు ఎందుకో సమ్వేర్ మై హార్ట్ ఇస్ విత్ లవ్ అండ్ ఫ్యామిలీ. సో వెనల్ కిషోర్ అండ్ హరితేజ ప్లే అక్క బావ నైస్. వాళ్ళకి పిల్లలు, ఇతను హీరోకు పిల్లలు అంటే బాగా ఇష్టం. సో దేర్ ఇస్ నైస్ కనెక్షన్ దేర్, నైస్ ఫ్యామిలీ ఫీల్. వెనల్ కిషోర్ సిస్టరే హీరోయిన్ అండి. సో ఆ ఇంట్లో వెనల్ కిషోర్కి ఏమో నచ్చదు వీళ్ళిద్దరూ కలవడం. వాళ్ళిద్దరిని ఎలా ప్రివెంట్ చేయాలని వాడు ప్లాన్లు వేస్తుంటాడు. ఎలా వెనల్ కిషోర్ని మాయ చేసి వీళ్ళు ఇద్దరు ఎలా కలుస్తారని చిన్న అవన్నీ ఉంటాయండి. అవి కాకుండా ద మెయిన్ స్టోరీ ఇస్ అబౌట్ దిస్ ఇన్జస్టిస్ దట్ హ్యాపన్స్. ఒక 2 ఊళ్ళ మధ్య ఒక చిన్న కథ, ఒక బ్రిడ్జ్ బిట్వీన్ ద 2 విలేజెస్ టౌన్స్. అది అక్కడ జరిగే ఆ అన్యాయం బేస్ చేసుకుని కథ. ఇట్స్ నేనేం చేశానంటే ఇట్ ఈస్ అ కమర్షియల్ ఫిల్మే కానీ బట్ ఐ మేడ్ ఇట్ వెరీ రియలిస్టిక్ అండి. మరీ ఒక పంచ్ కొడితే ఒక 20 మంది ఫ్లిప్లు అయ్యి జంపులు అవుతారు. అలాంటి ఫైట్స్ ఏం కాకుండా వెరీ రియల్ ఫైట్స్ ఉన్నా ఇట్ ఈస్ వెరీ రియలిస్టిక్ ఫైట్స్.
ఇట్ ఈస్ నౌ ఎవ్రీ ఫిల్మ్ చూ ఇప్పుడు సంపూర్ణేష్ బాబు సినిమా లాగా ఉంటున్నాయి ప్రతి సినిమా అన్ఫార్చునేట్లీ. సో ఐ మేడ్ ఇట్ వెరీ రియల్ అండి, చూద్దాం. ఐ హోప్ పీపుల్ కనెక్ట్ విత్ ఇట్. ఆల్వేస్ ఎంజాయబుల్ కదండి వెన్ యు ఆర్ మోల్డింగ్, వెన్ యు ఆర్ గివెన్ ద రెస్పాన్సిబిలిటీ టు మోల్డ్ సంబడి. ఇట్ ఇస్ అడిషనల్ రెస్పాన్సిబిలిటీ, కొంచెం భయం వేస్తుంది, బట్ ఎక్కడో సమ్వేర్ దెర్ ఇస్ అ సీ. ఐ రిమెంబర్ హౌ ఐ మోల్డెడ్ ప్రభాస్ అండి ఫస్ట్ సినిమా. తను అగైన్ సేమ్ థింగ్ అండి, అతన్ని నేను నాకు ఫస్ట్ టైం ఐ మెట్ హిమ్ ఇన్ బరిస్తా కాఫీ షాప్లో. అది వే హీ స్టూడ్ అప్ అండ్ షుక్ మై హ్యాండ్సే నాకు ఎందుకు అర్రే కుర్రాళ్ళు ఏదో ఫైర్ ఉందనేది. సో ఐ ఫెల్ట్ సంథింగ్ అబౌట్ ప్రభాస్. సో ఐ ఎంజాయిడ్ మోల్డింగ్ ప్రభాస్ ఫస్ట్ సినిమాకి. అండ్ చూడండి అసలు ఎక్కడికి వెళ్ళిపోయాడు ప్రభాస్. ఐఎమ్ రియలీ హ్యాపీ. సో ఒక ఐ ఫీల్ లైక్ అ ప్రౌడ్ ఒక టీచర్ అంటామా, ఒక ఫాదర్ అంటామా, మీరు యూ కాల్ ఇట్ వాట్ ఎవర్, బట్ ఐ ఫీల్ గ్రేట్. సో ఐ గాట్ ద సేమ్ ప్రైడ్ విత్ దిస్ బాయ్. లెట్ అస్ సీ వాట్ హిస్ ఫ్యూచర్ హ్యాస్ ఫర్ హిమ్. దట్ ఈస్ వై పోలీస్ ఆఫీసర్ పర్ఫెక్ట్గా సెట్ అయిందండి. ఒక లోపల ఒక దెర్ అన్ యాంగర్ అబౌట్ సొసైటీలో ఉన్న ఇన్జస్టిస్, ఎవరు పట్టించుకోకపోవడం. దట్ ఈస్ వాట్ ఇప్పుడు మనం మొన్న ఏదో కడపలో ఏదో జరిగిందండి ఆ ఇన్సిడెంట్. అందరూ చూసుకుని వీడియో సెల్ ఫోన్స్తో వీడియోలు తీస్తున్నారు చేస్తున్నారు కానీ, బట్ నోబడీ ఈజ్ గోయింగ్ టు హెల్ప్. అది అలాంటి ఇన్సిడెంట్స్ ఇతనికి ఎక్కడో సమ్వేర్ హీఈస్ బర్నింగ్ అప్ విత్ దట్. ఇట్స్ దట్ కైండ్ ఆఫ్ అ క్యారెక్టర్ పర్ఫెక్ట్గా రవి గంట రవి ఈజ్ కైండ్ ఆఫ్ కమ్ త్రూ దట్. ఒక కథ ఉండదు, ఒక విలన్ ఉండడు ఆ కథలో, బట్ ఆ క్యారెక్టర్ని బేస్ చేసుకుని వెళ్ళిపోయారు. దట్ ఫిల్మ్ ఆల్సో ఇన్స్పైర్డ్ మీ. సేతుపతి ఎంత ఇన్స్పిరేషన్ అయిందో అది ఇన్స్పైర్ అయింది. పోలీస్ ఆఫీసర్ కథలన్నీ తవ్వేమండి. వి డగ్ అవుట్ ఆల్ ద ఇదే కాదండి అప్పుడు ఏది అర్ధసత్య టైం నుంచి ఇది ఇది ఓంపూరి చేశాడు ఎక్స్ట్రాడినరీగా. ఐ ట్రై టు క్యాచ్ దట్ సెన్స్ అండి. ఆ లోపల ఉన్న ఫైరు, ఇంత అన్యాయం జరుగుతుంది, ఎవరు ఏం చేయట్లేదు, అందరూ సెల్ ఫోన్స్ తీస్తున్నారు కానీ నోబడీ ఈస్ డూయింగ్ ఎనీథింగ్ అని. దట్ ఈస్ వై ఇట్ ఈస్ నాట్ అ పర్సనల్ రివెంజ్ స్టోరీ. ఒక ఇంకో కొలీగ్కి అతను పరిచయం కూడా లేదండి, దే హావ్ నెవర్ మెట్ ఆల్సో బిఫోర్. అలాంటి పోలీస్ ఆఫీసర్ ఫైట్ ఇతన్ చేయడం ఇస్ వాట్ ఐ లైక్ ఇన్ ద స్క్రిప్ట్. సో దట్స్ వాట్ ఐ ఫ్రెష్గా ఉందండి, ఎవ్రీథింగ్ ఇస్ ఫ్రెష్. వాంటెడ్ టు బి కన్వీనియంట్ కంఫర్టబుల్ ఫర్ ద ఈ కొత్త వాళ్ళు అండి. వాళ్ళని ఎక్కడో గుంటూరులో తీసుకెళ్ళి అక్కడ పడేసి ఐ వాంటెడ్ ఇట్ టు బి కొత్త వాళ్ళతో సున్నితంగా యూ షుడ్ గెట్ వర్క్ అవుట్ ఆఫ్ దెమ్. ఇట్స్ అప్పుడే లేకపోతే వాళ్ళని మట్లో తోసి చలో అంటే అది వర్కౌట్ అవ్వదు. సో యూ షుడ్ బి ఏబుల్ టు గెట్ గుడ్ వర్క్ అవుట్ ఆఫ్ పీపుల్. రెండు సాంగ్స్ ఫారెన్ వెళ్ళామండి, టూ ఇది లవ్ సాంగ్స్కి, మిగతా అంతా హైదరాబాదే. మొత్తం సినిమా అంతా హైదరాబాదే, ఎక్సెప్ట్ ఫర్ టూ సాంగ్స్ వి వెంట్ యూరప్, స్లోవేనియా అండ్ క్రొయేషియా వెళ్ళాం. వి షాట్ టూ లవ్ సాంగ్స్ దట్ డ్యూయట్స్ రెండు అక్కడ చేసాం. ఆ సబ్జెక్ట్కి తగ్గట్టు ఈ అన్నెసరీ ఇవన్నీ, ఇట్ డస్ నాట్ కథలో స్ట్రెంగ్త్ ఉంటాయి సార్. వీ డోంట్ నీడ్ టు ఆ సబ్జెక్ట్కి ఎంత ఖర్చు పెట్టాలో అంత ఖర్చు పెట్టాలి. దట్ ఇట్ హాస్ ప్రూవ్డ్ ఆల్సో. ఇప్పుడు ఇఫ్ ద స్క్రిప్ట్ రిక్వైర్స్ 5 crores, దర్ నో పాయింట్ ఇన్ స్పెండింగ్ 40 crores ఆన్ ఇట్. కథలో దమ్ము ఉంటే మీకు 5 crores ఖర్చు పెట్టినా చూస్తారు. పెళ్లి చూపులు ఎగ్జాంపుల్ అండి, దమ్ము ఉంది, హౌ మచ్ డి దే స్పెండ్ ఆన్ దట్ ఫిల్మ్, స్మాల్. అదే కొన్ని సినిమాలు ఉన్నాయి కథలో దమ్ము ఉండదు, ఓ వెళ్ళి లండన్లో షూట్ చేస్తాడు, ఇంకో ఎక్కడ చూసి షూట్ చేస్తాడు, వాట్ హ్యాపెన్స్. ఫైనలీ ఇట్స్ అ స్క్రిప్ట్. నేను ఐ హావ్ ఆల్వేస్ బీన్ సేయింగ్ అండ్ స్క్రిప్టే, వి నీడ్ టు స్పెండ్ టైమ్ ఆన్ స్క్రిప్ట్. నాయుడు గారు చెప్పేవారు, నేను సురేష్ ప్రొడక్షన్స్ ప్రోడక్టేగా, రామనాయుడు గారు చెప్పేవారు. ఆయనకి ఎవరో చెప్పుంటారు ఆయన, ఇట్ ఈస్ బెటర్ టు వేస్ట్ వైట్ పేపర్ వెన్ యూ రైటింగ్ దెన్ టు వేస్ట్ క్యాష్. I have always followed that. So script meeda you spend 2 months extra parled, but lock cheskunne ellandi. After a long time nen frankly cheptunnanu, preminchukundam ra tarvata, this is the first time idi locked bound script tho shooting start chesam. Na own cinema takkar donki cheyalekapoyanu, I couldn't go with a bound script. Adi cheskuntu ellam tappayindi. So I now realize that the base for any film, అక్కడే హిట్ ఓ ఫ్లాప్ తెలిసిపోతుందండి ఆ బ్రౌన్ బౌండ్ స్క్రిప్ట్లో.
దట్ ఈస్ వెన్ దాని తర్వాత మీరు ఏం చేసుకున్నా కూడా అలంకరణే కానీ ఇట్ ఈస్ నాట్ సో దట్ ఈస్ వాట్ ఇట్ టుక్ మీ 20 ఇయర్స్ టు రియలైజ్. ఏం లేదండి, నేను అసలు సినిమాని కొంచెం ఒక 5-6 ఇయర్స్ ఐ వైప్డ్ ఇట్ అవుట్ ఆఫ్ మై నాకు ఐ వెంట్ బ్యాక్ టు మై లైఫ్ మై ఫ్యామిలీ మై పేరెంట్స్ మై డాడ్ ఇస్ నాట్ వెల్ సో ఐ హ్యాడ్ టు స్పెండ్ టైమ్ విత్ హిమ్. సో అండ్ ఫర్ మీ మ్యూజిక్, సో నాకు పొద్దున్నేసి నైట్ వరకు లిస్నింగ్ టు మ్యూజిక్ వాజ్ మై